ఎవరైనా సరే వ్యక్తిత్వంతో ఆకట్టుకోవాలి కానీ అందంతో కాదు ఎందుకంటే అందం జీవితాంతం ఉండదు గొప్ప వ్యక్తిత్వమే శాశ్వతం అబద్ధంలో ఉన్న భయం కంటే తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కంటే నిజంలో ఉండే ధైర్యం గొప్పది నిజాయితీలో ఉండే గర్వం గొప్పది పోటీ లేని గెలుపు కష్టపడకుండా వచ్చే డబ్బు నమ్మకం లేని బంధం జీవితంలో ఎప్పటికీ తృప్తిని ఇవ్వవు నువ్వు ఎప్పుడూ ఒకరికి బలం అవ్వాలి కానీ భారం అవ్వకూడదు నువ్వు ఒకరికి బలం అవ్వటానికి ప్రయత్నించు ముందుకు వెళ్ళాలి అని నీ ప్రయాణం మొదలయ్యాక మళ్ళీ వెనక్కి చూడకు ఆగిపోవాలి అనిపిస్తుంది నీ ముందు నీ మాట నా ముందు నా మాట మాట్లాడే వాళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నువ్వు వెళ్ళే దారి నిజాయితీగా ఉంటే పోసిన భగవంతుడే నీరు పోసి నీ జీవితాన్ని పూలబాటగా మారుస్తాడు మొగ్గ పువ్వుగా వికసిస్తేనే దానికి అందం పరిమళం ఉంటాయి అలాగే మనిషి వ్యక్తిత్వం వికసిస్తేనే సమాజంలో కీర్తి గౌరవం ఉంటుంది జీవితం అంటే ఒక సమస్య నుండి మరొక సమస్యకు ప్రయాణం మాత్రమే ఏ సమస్యలు లేని జీవితం ఉండదు పట్టుదలతో వదలకుండా చేసే ప్రయత్నం చివరకు విజయాన్ని చేకూరుస్తుంది ఒక్కరోజులో దేన్ని సాధించలేం నిన్నటి చేదును మర్చిపోగలిగితేనే నేటి తీపి రుచి తెలుస్తుంది గొంతు పెంచితే అబద్ధం నిజమైపోదు నిజం ఒంటరిదే కావచ్చు కానీ అది బయటపడిన రోజున నిన్ను ఒంటరిని చేస్తుంది తగ్గి బ్రతుకు కానీ తలదించుకుని బ్రతకవద్దు నీ దగ్గర డబ్బు లేదన్న నిజాన్ని నీ నీడకు కూడా తెలియనివ్వకు ఎందుకంటే డబ్బు లేని రోజున మండే ఎండలో అండగా ఉండాల్సిన నీడ కూడా ఆలోచనలో పడుతుంది మనిషి కాదు మారాల్సింది మనసు మారాలి ఆలోచించే గుణం మారాలి మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే అర్థమవుతాయి మెట్లు చూస్తూ నిలబడిపోతే మేడ ఎక్కలేం ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయం సాధించలేం అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలుపెట్టాలి నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే కోటేశ్వరుడు అవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు కానీ నిజాయితీ పరులు ప్రతి ఒక్కరికి సాధ్యమే రూపం అనేది కండ్లకు నచ్చే అందం గుణం అనేది మనసులోని అంతరాత్మకు మనం చెప్పుకునే నిజం చూసేవాళ్ళు చుట్టూ లేకున్నా సరే పుష్పం వికసించక మానదు నీ పని నువ్వు నిశ్శబ్దంగా చేసుకుంటూ వెళ్ళు నిన్ను ఇష్టపడే వాళ్ళు దారి వెతుక్కుంటూ వస్తారు చెడ్డవాడు కౌగిలించుకోగానే మంచివాడు కాదు అలాగే మంచివాడు కోప్పడగానే చెడ్డవాడు కాదు మంచి అనేది మంచి మనసు నుండే తప్ప మంచి నటనతో రాదు బాధ ఎంత గొప్పదో వస్తువుని మనకు సొంత వాళ్ళని గుర్తుకొచ్చేలా చేస్తుంది సంపద ఎంత చెడ్డదో వస్తువుని మనకి సొంత వాళ్ళని కూడా మర్చిపోయేలా చేస్తుంది కలిసి ఉండాలి అనుకుంటే తప్పులు గుర్తుకురావు విడిపోవాలి అనుకుంటే బంధాలు గుర్తుకురావు నలుగురు నవ్వుతారని ఏ పని చెయ్యకు నలుగురికి ఉపయోగపడే ఏ పని ఆపకు ఓటమి నీ రాత కాదు గెలుపు ఒకరి సొత్తు కాదు నిన్నటిని మరచి నేడు శ్రమించి చూడు రేపు గెలుపు తప్పక నీ వాకిట తలుపు తడుతుంది ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది కాలికి తగిలే ఎదురు దెబ్బలు నడవడం నేర్పిస్తాయి మనసుకు తగిలిన ఎదురు దెబ్బలు బ్రతకడం నేర్పిస్తాయి మనుషులు ఎంతటి నమ్మక ద్రోహులు ఎంతటి స్వార్థపరులు అంటే తమ స్వార్థం కోసం ఫలమిచ్చిన చెట్టునే నరికేస్తుంటారు సాయం చేసిన చేతుల్ని నరికేస్తుంటారు ఒకరికి ప్రశాంతత లేకుండా చేద్దాం అనే ఆలోచన మొదట నీ ప్రశాంతతనే దూరం చేస్తుంది తాడిని తన్నే వారి తల తన్నేవారు ఉంటారు ఈ ప్రపంచంలో ప్రపంచంలో అన్నింటికంటే అత్యంత కష్టమైన విషయం ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడమే మనిషి విలువ మాటల్ని బట్టి కాదు చేతల్ని బట్టి నిర్ణయం అవుతుంది మనిషిని చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు ఎందుకంటే చెడు సుఖాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది మంచి కష్టాలతో మొదలై సుఖంగా బతికేలా చేస్తుంది మన వెనుక మన గురించి తప్పుగా మాట్లాడుకునే వారి గురించి ఆలోచించకండి ఎందుకంటే వారి స్థానం ఎప్పుడు మన వెనుకే మంచి కోసం మనిషి మారాలి కానీ అవసరాల కోసం మనిషి తన రంగులు మార్చకూడదు ఒక ఆలోచనను నాటితే అది పనిగా ఎదుగుతుంది ఒక పనిని నాటితే అది అలవాటుగా ఎదుగుతుంది ఒక అలవాటును నాటితే అది వ్యక్తిత్వంగా ఎదుగుతుంది ఒక వ్యక్తిత్వాన్ని నాటితే అది తలరాతగా ఎదుగుతుంది కాబట్టి మీ తలరాతను సృష్టించుకునేది మీరే సంతృప్తితో ఉన్నవాడికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది అసంతృప్తితో ఉన్నవాడికి ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి మనసులో ఒకటి పెట్టుకొని మాటలతో మభ్యపెట్టే వారిని ఎప్పటికీ నమ్మకు మనుషులు ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు ఎప్పుడు దండలు వేస్తారో తెలియదు ఎప్పుడు నిందలు వేస్తారో తెలియదు అందుకే పొగడ్తలకు పొంగిపోకూడదు నిందలకు కుంగిపోకూడదు ప్రపంచంలో చాలామంది వారి వారి స్వలోభాలనే చూస్తారు ఎప్పటి వరకు వారికి మన వల్ల లాభం ఉంటుందో అప్పటి వరకే ఈ ప్రపంచంలో మనకు విలువనిస్తారు నిందించడంలో ఉన్న శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉండదు కొందరికి మిమ్మల్ని పది అడుగులు దూరం పెట్టాలి అనుకునే వారికి మీరే వంద అడుగులు దూరంలో ఉండండి విలువ ఇవ్వని మనుషుల కోసం ఆరాటపడడం కూడా వృధా పక్క వాళ్ళ జీవితంలోకి తొంగి చూసి పది తప్పులను వెతికే వాళ్ళు వాళ్ళ జీవితంలో వంద తప్పులు ఉన్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు ఒకరిపై మనం ఎంత అభిమానం గౌరవం ప్రేమ మర్యాదలు పెంచుకుంటామో అంతకు రెట్టింతలు వాళ్ళ దృష్టిలో మనం చులకన అయిపోతాం సాధారణంగా జీవించు గొప్పగా ఆలోచించు అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది సరే ఫ్రెండ్స్ ఇలాంటి మంచి విషయాల కోసం నీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్